గురుర్బ్రహ్మాష్ణు గురుర్దేవో మహీశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయ వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధా సంపక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరూ వందే పార్వతీపరమేశర సుక్తిం సమగ్రైతుస్మయమీవీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణు నగకంభనగౌరవైర కండూలకర్ణకహరాహ కవయోథయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళ దీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం సింధూరారుణ విగ్రహాం త్రిణయణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యాం అలిపూర్ణరత్నచకం రక్తత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరేదంబి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకు నమస్కారం నేను ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుచేత అంటే వైదికమైన సంప్రదాయంలో అయితే ఇవాళ అసలు మనం సంవత్సర ప్రారంభం చెయ్యం కానీ కాలగతిలో ఆ తారీఖులు వేసేటప్పుడు ఆఫీసుల్లోనూ మనం ఆంగ్ల సంప్రదాయంలో ఉన్నటువంటి జనవరి ఫిబ్రవరి పాటిస్తున్నాం కాబట్టి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడంలో ఏ విధమైనటువంటి ప్రమాదమూ లేదు పొరపాటు లేదు అర్ధరాత్రి చెప్పుకుంటే తప్పేమో కానీ ఇప్పుడు చెప్పుకోవడంలో దోషం లేదు ఇంత వెలుతురులో ప్రసంగం చేయడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది అంటే అసుర సంధ్య వేళలో ప్రసంగాలు ప్రారంభం చేయడం అలవాటు పడిపోయినటువంటి వాళ్ళం ఈ ఆరున్నరకి సభల్లో మాట్లాడుతుంటాం ఇవాళ ఇంకా అసుర సంధ్య వేళ ప్రారంభం కాకముందే సభలో మాట్లాడుతున్నాం సరే ఇవాళ ఇక్కడ గ్రంథావిష్కరణ చేసి మీరు ఏమైనా నాలుగు మాటలు మాట్లాడండి అన్నారు నేను ఏం మాట్లాడాలి అన్నది నేనేం తయారు కాలేదు చేత అంటే వారు నాకేం చెప్పలేదు నువ్వు ఇది చెప్పు అని అన్నిటికన్నా ప్రమాదం ఏమిటి అంటే నువ్వు ఇది చెప్పు అంటే చాలా తేలిక ఓహో ఇది చెప్పమన్నారు కదా ఏం చెప్దామని కారికేకైనా ఆలోచించవచ్చు ఏమీ చెప్పలేదనుకోండి ఏం చెప్పాలని ఆలోచించడంలో ఎక్కడికెళ్లాలో అది వచ్చేస్తుంది అగుడి ఆ తర్వాత ఇక్కడ కూర్చుని ఆలోచన వదలవుతుంది ఇప్పుడు ఏం చెప్పాలని అమ్మవారి ఏం పలికిస్తే అదని అదే వెళ్ళిపోతుంది అలాగా సరే ఇంతకీ ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే ఇప్పుడు నా చేత ఒక గ్రంథాన్ని ఆవిష్కరింపచేశారు దాని మీద శివకేశవులు అని హెడ్డింగ్ చూశాను మొన్న నాకు ఆఫీస్కి పట్టుకొచ్చిస్తే ఇవాళ తెల్లవారుజామున అన్నవరం పెడుతూ కారులో ఒకసారి చూశాను ఆ పుస్తకాన్ని సరే దాని పేరు శివకేశవులు అని పెట్టారు నేను ఒక విషయం మీకు మనవి చేస్తాను సంధ్యావందనం చేసేటప్పుడు ఒక మాట చెప్తాం శివస్య హృదయం విష్ణు హృదయం శివ యథా శివమయో విష్ణురేవం వం విష్ణుమయ శివ నపశ్యామి తథా మే స్వస్థిరాయుషి నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అంటాం ఈశ్వర నేను ఏ పని చేసినా నేను ఏ సుఖమనుభవించినా శివకేశవుల మధ్య భేదభావన నా మనస్సు ఎందు రాకుండుగాక శివుడు కేశవుడని కేశవుడు శివుడని వారిద్దరి మధ్య ఎదు ఎటువంటి భేదము లేదన్న భావన చేత నా ఈ ప్రపంచమునందుండేటటువంటి సుఖములు నీ అనుగ్రహముగా నా చేత అనుభవింపబడుగాక అని ప్రత్యేకం ఆ బుద్ధి కావాలి అని మనం కోరుకుంటాం ఎందుకు అలా కోరుకోవడం అసలు శివకేశవులు అనబడేటటువంటి రెండు మాటలు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ఒక విషయం గమ్మత్తుగా ఉంటుంది గమనించండి అసలు ఉన్నవాళ్ళు ముగ్గురున్నారు ఇద్దరు కాదు అసలు యథార్థంగా మాట్లాడితే సృష్టి స్థితి లయ సృష్టి చేసేటటువంటి ఆయనకేమో చతుర్ముఖ బ్రహ్మగారు స్థితికారుడైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు లయకారుడైనటువంటి వాడు పరమశివుడు సృష్టికర్త అసలు గొడవ లేకుండా పక్కకి తప్పుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన గురించి గొడవ లేదు శివకేశవులా అంటారు తప్ప ఎక్కడా కూడా బ్రహ్మగారా శివుడా బ్రహ్మగారా విష్ణువా మాట తేరు పుస్తకానికి పేరు కూడా శివకేశవులన్నీ పెట్టారు కానీ ఎక్కడా పోని ఏంటి సృష్టి స్థితి లయకారకులు అని అలా పుస్తకానికి పేరు పెట్టలేదు శివకేశవులు అని పెట్టారు అంటే ఎంతగా సంప్రదాయంలో ఇది గట్టిగా పాతుకుపోయిందంటే ఎవరైనా ఇద్దరు మంచి స్నేహితులు కనపడితే వాళ్ళిద్దరూ శివకేశవుల్లో ఉన్నారా అంటారు భేదం చూసే వాళ్ళైతే శివకేశవులా దెబ్బలాడుకుంటున్నారు లేకపోతే వాళ్ళిద్దరికి ఎలా పడుతుందన్న ఆశ్చర్యం లేదేమో అలా ఉండేవాళ్ళకి కానీ మీరు చూడండి సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారు ఎరుపు రంగులో ఉంటాడు ఆయన రజోగుణ సంప్రదాయం కలిగినటువంటి వాడు రజోగుణానికి ప్రతీకగా చెప్తారు సృష్టి చేసేటటువంటి ఆయన రజోగుణం స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక కానీ ఆయన రంగు ఎలా ఉంటుంది నల్లటి రంగులో ఉంటాడు లయకారకుడైనటువంటి శంకరుడే రంగులో ఉంటాడు తెల్లటి రంగులో ఉంటాడు అసలు మీకు ఈ విషయం అర్థమైంది అనుకోండి శివకేశవులు అర్థమైపోతుంది ఎందుకు అర్థమైపోతుంది అంటే మన వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా గమ్మత్తుగా దాచేస్తారు మీరు కొంచెం జాగ్రత్తగా దాని మీద ధ్యానం చేస్తే మీకు విషయం అవగతం అవుతుంది సృష్టి అనబడేటటువంటి శబ్దం గురించి ఎప్పుడూ గొడవ ఉండదు ఎందుచేత అంటే అసలు సృష్టి అంటే మీరు ఉండబట్టే కదా అసలు శివుడా కేశవుడా స్థితి లయా అని అనుమానం వచ్చింది అందుచేత రజోగుణం అంటే ఎరుపు ఎరుపు సృష్టికి ప్రతీక అందుకని బ్రహ్మగారి గురించి వివాదం ఉండదు ఆయన పక్కకుంటారు ఇంకా మిగిలిన వాళ్ళెవరు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు లయకారకుడైనటువంటి శివుడు వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రారంభంలో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు అంటాం కానీ ఈ ఇద్దరు ఒకటిగా ఎలా వెళ్ళిపోతారో ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఆ సిద్ధాంతం స్థితి చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అంటే రక్షణ చేసేటటువంటి వాడు రక్షణ చేసేటటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు అయినా సత్వగుణం ఏ రంగులో ఉంటుందంటామంటే శుద్ధమైనటువంటి స్ఫటిక వర్ణంలో ఉంటుంది తెల్లటి రంగు సత్వగుణానికి ప్రతీక సత్వగుణ సంపన్నుడు అని చెప్పబడినటువంటి శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు లయకారకుడని చెప్పబడినటువంటి శంకరుడు తెల్లగా ఉంటాడు అదేమిటండి వ్యాసులవారిన్ని పురాణాలు రాశారు కదా పరబ్రహ్మాన్ని ఒక సాకారముగా చెప్పేటప్పుడైనా పొరపాటు పడ్డారా అదేమిటి స్థితికారుడైనటువంటి సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువుకి నలుపు రంగు చెప్పడం ఏమిటి లయకారకుడైనటువంటి శంకరుడికి తెలుపు రంగు చెప్పడం ఏమిటి ఆ తెలుపు రంగు ఇటు రావాలి నలుపు రంగు అట్టెళ్ళాలి కానీ తెలుపు రంగు శంకరుడికి ఇచ్చారు నలుపు రంగు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు పోన్లేని రంగుదేముంది ఆ ఒక్కటి మేము సరిపెట్టేసుకుంటాం మాకు లేని ఇబ్బంది మీకెందుకు అంటారేమో ఇంకో పేచీ వచ్చింది ఎవరు సత్వగుణ సంపన్నుడో ఎవడు స్థితికారుడో వాడు నిద్రపోకూడదు వాడు రక్షణ చేసేవాడు వాడు రక్షణ చేసేవాడు ఎప్పుడూ రక్షణ చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ స్టాఫ్ అని ఉంటారు ప్రతి చోట సెక్యూరిటీ స్టాఫ్కి ఉండేటటువంటి అత్యంత ల్యాబ్స్ అంటే వాళ్ళు డ్యూటీలో సక్రమముగా లేడు అన్న పెద్ద తప్పిదం ఏమిటో తెలుసా అండి వాడిని నిద్రపోవడమే సెక్యూరిటీకి మీరు పెట్టుకున్న వాడు ఎవరిని మీరు రక్షణకి పెట్టుకున్నారో వాడు నిద్రపోతున్నాడు అనుకోండి యజమానికి చాలా కోపం వస్తుంది అదేంటే నిద్రపోతున్నావు నిన్ను రక్షణకి పెట్టుకుంటే అంటాడు నిద్రపోకూడదు కానీ స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటారు మరి ఉద్ధాన ఏకాదశి అని ఆయన నిద్రలోంచి లేచారని మీరు అంటలా చైన ఏకాదశి అని పడుకుంటున్నారండి అంటున్నారు పడుకోవడం తమోగుణం నిద్రపోవడం తమోగుణానికి చెప్తాం మరి తమోగుణం శంకరుడు శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏమిటి ఎప్పుడూ నిద్రపోనటువంటి శంకరుడేమో తమోగుణానికి ప్రతీక అప్పుడప్పుడు నిద్రపోయే అలవాటు ఉన్నవాడు నిద్రపోయే పైకి లేచే అలవాటు ఉన్న శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక మళ్ళీ ఇక్కడెలా కుదురుతుంది రంగుల్లో తేడా సరే నిద్రలో తేడా వచ్చింది పోని అది ఒప్పుకున్నాం తమోగుణానికి ప్రతీక అయినటువంటి శంకరుడు ఎక్కడుండాలి ఎక్కడ నల్లగా ఉంటుందో అక్కడ ఉండాలి ఆయన ఎక్కడున్నారు తెల్లటి ఆవు తెల్లటి కైలాస పర్వతం తెల్లటి ఆబోతు ఒక వృషభవాహనాన్ని ఎక్కుతాడు తెల్లటి ధ్వజం కట్టుకునేవి తెల్లటి బట్టలు ఆయనవన్నీ తెల్లటి ఉంటాయి ఈయనవో నల్లటి స్వరూపం పీతాంబరధరుడు ఓ బొల్లిగ్రద్ద ఎక్కుతుంటాడు తిరుగుతుంటాడు ఈయన మరి ఎలా కుదురుతుందండి ఈయనేమో సత్వగుణానికి అన్నారు ఆయన్ని తమో గుణానికి అన్నారు తమో గుణానికి చెప్పవలసినవి ఏవీ శంకరుడికి చెప్పలేదు సత్వగుణానికి చెప్పవలసినవి ఏవీ విష్ణుకి చెప్పలేదు మరి ఎందుకు ఇలా చెప్పడం అంటే అబ్బాయి అక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయి నీకు అర్థమైపోతుంది ఏమిటి అర్థమైంది తమోగుణం అంటే సాధారణంగా మనం ఏం చెప్తామంటే శివుడు తమోగుణ ప్రతీక తమోగుణం అనగా ఏమి లయకారకుడు లయకారకుడు అనగా ఏమి లయమనగా సంహారము సంహారము అంటే చంపివేయుట కాబట్టి శివుడికి పూజ ఎందుకండి ఇంకా ఆయన్ని పూజ చేశారనుకోండి చంపేస్తాడు ఆయన అలా చంపేసి ఆయనకి పూజ చేయడం ఏమిటి శివలింగానికి కాబట్టి శివాలయం జోలికి వెళ్ళకూడదు అనో సిద్ధాంతం అది కాదు దాని అర్థం మీరు బాగా ధ్యానం చేస్తే అందులో ఉండేటటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది సంహారం అంటే సమ్యక్ హారము చక్కగా ఏర్పరచుట ఆయన ఏం చేస్తాడంటే మూడు రకములైనటువంటి సంహారములు చేస్తాడు సంహారమునకే ప్రళయము అని ఒక పేరు ఆయన స్థితికారుడే అసలు శంకరుడు లేకపోతే మీ యొక్క రక్షణ ఆస్తిత్వము లేవు ఎందుకనో చూడండి ఆయన మూడు ప్రళయాలు చేస్తాడు ప్రళయము అని ఒకటి ఉంటుంది ప్రళయం అంటే ప్రతిరోజు జరుగుతుంది అది ఒక్కరోజు రాత్రి మీకు నిద్ర పట్టలేదు అనుకోండి మర్నాడు భోజనం సహిస్తుందా సహించదు భోజనం సహించలేదు అనుకోండి కడుపు నిండకపోతే నిద్ర పట్టదు కడుపు నిండడం కన్ను పడ్డం ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటాయి అందుకే జ్వరపీడితుడైనటువంటి వాడు నిద్రపోడు ఎందుకంటే వాడు కడుపు నిండా తినలేడు తినలేడు కాబట్టి కునుకు పట్టదు రెండూ ఉండవు కాబట్టి ప్రతిరోజు నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి మీ ఇంద్రియములకు బలమునిస్తున్నవాడెవరో వాడు శంకరుడు అందుకే ఆయనకి శివ అని పేరు శివ అంటే మంగళములను చేయువాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు నిత్య ప్రళయం చేస్తున్నాడు రోజు మీకు నిద్ర ఇస్తున్నాడు నిద్ర మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు నాకు చెప్పండి మీరు ఎంతో అలిసిపోతున్నారు అలిసిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు నిద్ర కోసం మీ శరీరాన్ని తీసుకెళ్ళి ఒక మంచం మీద పడుకో పెడతారు ఒక్కొక్కసారి అయితే అది కూడా చేరు మీరు బాగా అలిసిపోయి ఉండి ఎక్కడ కూర్చుంటే అక్కడే అలా నిద్ర వచ్చేస్తుంది కాసేపు నిద్రపోయి లేచాడు అనుకోండి అమ్మయ్యా ఎంత సుఖంగా ఉందో బడలికంతా పోయిందంటాడు మీరు నిజంగా ప్రపంచంలో నిద్రని కొనుక్కోవడం అనేదే ప్రారంభమైందనుకోండి కన్నా నిద్ర బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది నిద్ర ఈశ్వర స్వరూపం అది ఎప్పుడు వస్తోందో కూడా మీకు తెలియదు నేను అప్పుడప్పుడు అమలాపురంలోనూ అక్కడ ఉపన్యాసాలు చెప్పి రాత్రి వేళ కారులో వన్ వే ట్రాఫిక్ ఉండదు మెయిన్ రోడ్లో వచ్చేస్తుంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈశ్వరుడు ఆవహించి ఉన్నాడు కాకినాడని లోకాన్ని అని సర్వభూతములు నిద్రపోతుంటాయి ఏ ప్రాణి తెలివేసి ఉండదు అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖమునిచ్చి తెల్లవారేటప్పటికీ ఉత్సాహం వచ్చేటట్టుగా చేస్తాడు దీనికి మీరు ఎంత కృతజ్ఞులై ఉండాలి ఆయన నిద్రయే ఇవ్వకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో ఆలోచించండి అందుకని ఆయన నిత్య ప్రళయం చేస్తున్నాడు రెండవది ఆయన చేసేది మహాప్రళయ ఆచ్యంతిక ప్రళయము అంటారు ఆచ్యంతిక ప్రళయము అంటే ఈ శరీరమే నేను అన్న భావనతో బ్రతకడానికి గురువు అక్కర్లేదు జ్ఞానం అక్కర్లేదు బోధక్కర్లేదు ఏ పుస్తకము అక్కర్లేదు కోటేశ్వరరావు అంటే ఎవరండి అంటే నేను అని చెప్పడానికి గురువు అక్కర్లేదు దానికి చదువుకోవడం ఎందుకండి దానికి గురువు గారి దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఎవ్వరూ చెప్పక్కర్లా కోటేశ్వరారు ఎవరు అన్నారు అనుకోండి మీరు లేచి నేనే సార్ అంటాను ఇలా చెప్పడానికి ఎవరైనా బోధ చేయాలి ఏంటి ఎవ్వరూ బోధ చెయ్యక్కర్లా కోటేశ్వరరావు అంటే ఇది కాదండి ఎక్కడ రూపమున్నదో అక్కడ నామమున్నది నామం ఉంటే రూపమున్నది మైకు అన్నాను అనుకోండి ఓ కర్రట్టుకు వచ్చి మైక్ అంటే నీ చేహమిడ్సా అది కర్ర అంటారు మైక్ అంటే ఇదే రూపం ఉంటే నామం ఉంటుంది నామం ఉంటే రూపం ఉంటుంది నామము రూపము అనుకోండి ఈ రెండూ తీసేస్తే బ్రహ్మం ఉంటుంది కోటేశ్వరరావు అనబడేది ఈ శరీరం అండి ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉన్నది ఆ ఆత్మకి పేరు లేదు అది సర్వవ్యాపకము అది ఎప్పుడు ఉంటుంది పేరు ఉన్నా ఉంటుంది పేరు లేకపోయినా ఉంటుంది దీనికి పేరు ఏ మూడో నెలలోనో పెట్టి ఉంటారు ఆ మూడు నెలలకు పూర్వం ఇది లేదేమిటి దీనిలో ఆత్మ లేదా అప్పుడు ఎవరు నామకరణం చేశారు నామకరణం చేయకపోయినా ఇది ఉంది దీని లోపల ఆత్మ వస్తువు ఉండబట్టే ఇది శివమై శోభించింది అందుకని లోపల ఉన్న ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానమునిచ్చేటటువంటి వాడు శివుడు అలా ఎవరికి ఇస్తాడో వాడు మోక్షాన్ని పొందుతారు అందుకే శివుడు జ్ఞానప్రదాత జ్ఞానమిస్తాడు కాబట్టి ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఇలా జ్ఞానమును పొందిన వాళ్ళందరూ మోక్షం వేపుగా నడిచేస్తారు కొంతమంది ఎంతకాలమైనా ఈశ్వరుణ్ణి చేరలేరు శరీరము తోడి భ్రాంతితోనే ఉంటారు మరి వాళ్ళు ఏమైపోవాలి అలా పుడుతూ చస్తూ పుడు చూస్తూ ఉండిపోవడమేనా వాళ్ళని కూడా ఈశ్వరుడు ఒకనాడు అనుగ్రహించి ఇంకా వీళ్ళు నన్ను పొందలేరు నేనే వీళ్ళని పొందేస్తానని తను పొందేస్తాడు ఇలా పొందేయడాన్ని ఏమంటారో తెలుసా అండి మహాప్రలయము అంటారు ఇప్పుడు చెప్పండి శంకరుడు చేసేటటువంటిది కరుణతో కూడినదా కక్షతో కూడినదా కరుణతో కూడినదే కాబట్టి ఇప్పుడు శివుడు స్థితికారుడా కాదా శివుడు రక్షకుడు మీరు విష్ణువు వైపుకి వెళ్ళండి విష్ణువు స్థితికారుడు నిద్రపోతాడు ఆయన అదేంటి మరి నిద్రపోయిన వాడు స్థితికారుడు ఎలా అవుతాడు అంటే నిద్రాముద్రాం లోక రక్షణ జాగ రూపం ఆయన నిద్రపోయినట్టు ఉంటాడు కానీ ఆయన నిద్రపోడు మనం పోయినట్టుగా ఆయన నిద్రపోయాడు అనుకోండి ఆయనప్పుడు స్థితికారుడని పిలవరు ఆయన నిద్రాముద్ర చేత మరింత జాగరూకత వహిస్తాడు అంతర్ముఖుడై ఇక్కడే లోపల రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్థ రక్షిత అంటారు వాల్మీకి మహర్షి లోకాన్నంతటినీ కాపాడుతాడు తన వాళ్ళని కాపాడుకుంటాడు లోకమంతటినీ కాపాడడం అంటే తన వాళ్ళు లోకంలో ఉండరేమిటి మళ్ళీ వేరే ఉంటారా లోకమంతటినీ కాపాడుతున్నాడండి అన్నారనుకోండి లోకంలో నా భార్య నా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడినట్టే కోటేశ్వరరావు గారు లోకమంతా కాపాడతారు తన వాళ్ళని కాపాడుకుంటారు అన్నారు అనుకోండి తన వాళ్ళు లోకానికి దూరంగా వేరే ఉన్నారేంటి మరి అలా ఎందుకన్నారు భగవంతుణ్ణి రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య స్వజనస్య చరక్షిత లోకాన్నంతటినీ కాపాడడం సహజమైన ధర్మం రక్షిస్తాడు భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎలా రక్షిస్తాడో తెలుసా అండి కనురెప్ప రక్షించినట్టు రక్షిస్తాడు కనురెప్ప మీ ప్రమేయం ఉండదు కనురెప్ప పని ఏమిటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఇంద్రి కన్ను అన్ని ఇంద్రియములలోకి ప్రధానమైన ఇంద్రియము అందుకని ఈ కంటి మీద రెప్ప ఎంత జాగ్రత్తగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు నిద్ర పట్టేసింది అనుకోండి పొర్రపాటున కూడా బస్ మీరు ఇంతసేపు నిద్రపోతున్నాడు పోయింది ఏమిటోసారి అలా పైకి లేస్తానని చెప్పి కనురెప్ప లేవదు నిద్రపోయినంతసేపు కనుగుడ్డు మీద ఏదైనా పాకుతుందేమో అని మూసేస్తుంది తెలివచ్చిందనుకోండి మొట్టమొదట పైకి లేచేది ఏదంటే కనురెప్ప పైకి లేస్తుంది అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది కంటిని ఇలా రాత్రి నేను నిద్రపోయినప్పుడు నువ్వు మూసుకోయే మర్చిపోకే కంటి మీద చేమ దూరుతుందేమో అని మీరేమైనా చెప్పారా మీరు చెప్పకపోయినా కనురెప్ప పడిపోతుంది నాకు తెలివి రాగానే నువ్వు పైకి లేయే లేకపోతే నేను దారం కట్టి పైకి లాక్కోవాలని మీరు అడుగుతున్నారా అది పైకి లేస్తోంది ఏదో మాట్లాడుతుంటారు ఇలా ఓ వచ్చింది అనుకోండి టక్కన కన్ను మూసుకుంటుంది మీరు ఏ పనిలో ఉన్నా కనురెప్ప ఒక్కటి మాత్రం ఆ పని ఎందు నిమగ్నం అవ్వదు శరీరంలో అదొకటే గొప్ప రహస్యం మిగిలిన మనస్సు ఎక్కడ కేంద్రీకరింపబడిందో అక్కడ మిగిలిన ఇంద్రియములు కేంద్రీకరింపబడిపోతాయి ఒక్క కనురెప్పకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఒక్క రక్షణ సామర్థ్యమే చేస్తుంది అది మాత్రం తాదాత్మ్యత పొందదు అలా ఉంటుంది కానీ ఇలా ఓ వస్తే టక్కని కనురెప్ప మూసుకుంటుంది కంటిని కాపాడుకోవడమే లక్షణంగా ఉంటుంది తన భక్తుల్ని కాపాడుకోవడమే లక్షణంగా పరమేశ్వరుడు ఉంటాడు మామూలుగా అందరినీ రక్షిస్తాడు కానీ స్వామి నేను నీవాడనన్న వాణ్ణి ప్రత్యేకం రక్షించుకుంటాడు అందుకే స్వజనశచరక్షిత నువ్వు స్వజనంలో చేరాలనుకుంటున్నావా నేను నీవాడనని శరణాగతి చెయ్యి అన్నారు పెద్దలు అందుచేత నిద్రాముద్ర చేత శ్రీ మహావిష్ణువు చేసేది నిజమైనటువంటి నిద్ర కాదు ఆయన మనందరం నిద్రపోతున్నట్టుగా తమోగుణ భూయిష్టమై లోకం కానీ తను కానీ ఎరుకలేనటువంటి రీతిలో గాఢ నిద్రలో ఆయన ఉండడు నిద్రపోతున్నట్టుగా ఉంటాడు కానీ నిద్రపోతున్నట్టుగా ఉంటూనే లోకాన్నంతటిని చాలా జాగ్రత్తగా చూస్తాడు ఎవరెవరు ఏం చేస్తున్నారో కనిపెట్టి చూస్తాడు నేను నీవాడనన్న భావన విన్నవాణ్ణి పట్టుకుని తన దగ్గరికి చేర్చుకుంటాడు ఈ భావన ఎక్కడొస్తుందో తెలిసాడే మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను సాధారణంగా మీరు ఏ పూజ మొదలు పెట్టారనుకోండి మొట్టమొదట్లో పూజ కొత్తగా అలవాటు అయినప్పుడు చాలా సరదాగా ఉంటుంది పూజ చేయడం ఎంచేత అంటే ముందు గట్టిగా ప్రారంభమవుతుంది పూజ చేయడం కొత్తగా మొదలుపెట్టిన వాడిని మీరు చూడండి చాలా అల్లరి ఉంటుంది కౌశల్యా సుప్రధారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం చేస్తాడు పూజ చేస్తాడు అష్టోత్తరం చదువుతాడు సహస్రం చదువుతాడు నానా అల్లరి చేస్తాడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేస్తాడంటే ఈ పైకి చదవడం బాగులేదు కొంచెం నోట్లో చదువుకుంటానంటాడు ఒకవేళ ఈయనే చదువుకున్నా వారం పోయాక భార్య చెప్తుంది ఆ ఫోన్ వినపట్టలేదండి మీరు మెలిగే చదవండి అంటుంది అందుకని మెల్లిగా చదువుకుంటాడు ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన నిష్ణాతుడైతే కొంతకాలానికి ఏం చేస్తాడంటే అసలు ఈ పూజ నాకు నచ్చలేదు నేను ఇలా పైకి చదవను నేను ఒక్క రెండు పువ్వులే సింహాసనం వంక చూసి వేస్తాను ఆ తర్వాత నేను కళ్ళు మూసుకుంటానంటాడు మీకు ఒక పరమయదార్థం యథార్థం చెప్పేస్తున్నాను ఇవాళ సభలో ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను అసలు కళ్ళు తెరిచి చేసిన పూజ కన్నా కళ్ళు మూసి చేసిన పూజ చాలా అందంగా ఉంటుంది ఇలా కళ్ళు తెరిచి వేస్తున్నారనుకోండి మీకు మా మానసికమైనటువంటి భావన రాదు మీరు కళ్ళు మూసుకుని చేస్తున్నారనుకోండి కళ్ళు మూసుకుని చేస్తూ ఓం నిధనపత ఏ నమ అని వేస్తున్నారనుకోండి మీకు శంకరుడి పాదాలు కనపడుతున్నాయనుకోండి తెల్లటి ఆయన పాదాలు ఆయన పాదాలకు పెట్టిన బంగారు కంకణాలు దాని మీద జీరాడుతున్నటువంటి ఆయన కట్టుకున్న తెల్లటి పట్టుపంచ వశిష్టాది మహర్షులు వచ్చి సమర్పించినటువంటి పుష్పాలు అవన్నీ చూస్తుంటే ఆ భావనలో ధ్యానం చేస్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త విషయాలు కనపడుతుంటాయి వాటిని మనస్సులో ధ్యానమునందు దర్శనము చేయడంలో ఉన్న ఉత్సాహం అక్కడే ఉన్న మూర్తి వంక అలా చూస్తూ పువ్వేయడంలో ఉండదు మీకు అందుకని క్రమక్రమంగా ఏమైపోతుందో తెలిసా అండి పూజ బరువైపోతుంది పూజ ఇలా ఇది ఇంతకన్నా ధ్యానం చేసుకోవడం చాలా బాగుంటుందండి అంటాడు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నీ పూజ మానస పూజ అయిపోవాలంటారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరం కదలకపోవచ్చు కానీ ఇంటి పెరట్లో ఆవు ఉందనుకోండి దాన్ని వెళ్ళ వెనకాతలు వెళ్ళి నిలబడతాడు ఆ ఆవు అటు ఇటు తిరుగుతుంది స్నానాలు అనేక రకాలు ఉన్నాయి స్నానం అంటే అన్ని వేళల నీళ్లతో స్నానం చేయాలనుకుంటున్నారేమో ఒక్కొక్కసారి స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఆవు నడిస్తే దాని వెనక నడిస్తే చాలు ఆవు ధూళి మీద పడితే గోధూళి స్నానం అనేది స్నానం వెంటనే సంధ్యావందనం చేసుకోవచ్చు నేను చెప్పట్లేదు సొంతంగా మీరు కావాలంటే శాస్త్రం చూడండి శాస్త్రం అంగీకరించింది గోధూలి స్నానం చేయొచ్చు విభూతి స్నానం చేయొచ్చు కాబట్టి ఏమవుతుంది జానమునందు మీకు ఎక్కువ దర్శనం కలుగుతుంది ధ్యానమునందు ఎక్కువ దర్శనం కలిగినట్టే శ్రీ మహావిష్ణువు కూడా నిద్రపోతున్నట్టు నటిస్తూ నిద్రా లోకరక్షణే జాగరూకం లోకరక్షణ ఎందు మరింత జాగరూకుడయి ఉంటాడు ఇప్పుడు బాహ్యమునందు నిద్ర ఆంతరమునందు లోకరక్షణ భారము స్థితికారుడా కాడా స్థితికారుడే ఇంకా చిత్రం పైకి నల్లటి రంగు కానీ నల్లటి రంగు ఎందుకు పెట్టారు స్వామికి మీకు అన్నిటికన్నా లోకము నిలబడాలి అంటే దేనికి పేరుందో తెలుసా అండి లోకాన్ని నిలబెట్టేటటువంటిది అన్న పేరు చాలామంది అనుకుంటారు వాయువు అనుకుంటారు వాయువు కన్నా పెద్ద పేరు ఎవరిదో తెలుసా నీటిది అందుకే మీరు మంత్రపుష్పం పెద్దది చూడండి దాన్ని నిండా ఆప్ అప్ 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 అని నీటి గురించే చెప్తారు ఆ నీరు ఎంత గొప్పదంటే దానికి సంజీవనము సమస్త శ్యా జగత సలిలాత్మిక పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు నీరు లేకపోతే ప్రాణములు నిలబడవు నీరు లేకపోతే వైదిక ధర్మం నడవదు నీరు లేదనుకోండి మీరు సంధ్యావందనం ఎలా చేస్తారు ఆచమనం ఎలా చేస్తారు ఓం కేశవాహ అని చెయ్యాలంటే ఉండాలి మీరు స్నానం చేయాలంటే నీళ్లుండాలి మొహం కడుక్కోవాలంటే ఉండాలి ఏం చెయ్యాలన్నా నీరు ఉండాలి నీరు లేకపోతే లోకము నిలబడదు కాబట్టి ఆ నీరు స్వరూపము అటువంటి నీటి రూపంలో ఉండి లోకాన్ని రక్షిస్తున్నది పర పరమేశ్వరుడు అయితే ఆ నీరు మీ ప్రమేయము లేకుండా కురుస్తుంది అది గమ్మత్తు ఆ నీటిని తీసుకొచ్చేటటువంటి మేఘం నల్లగా ఉంటుంది వర్షాకాలంలో వస్తుంది నల్లటి మేఘం వచ్చింది అనుకోండి కరువు తీరిందని లెక్క మీకు తాపత్రయాలు అణిగిపోతాయి లోకం చల్లబడిపోతుంది ఇప్పుడంటే శీతాకాలం వేసంకాలం చివర వర్షాలు ఎప్పుడొస్తాయండి ఋతుపవనాలు ఎప్పుడొస్తాయండి కేరళలో ఎక్కడి వరకు వచ్చాయండి అని అడుగుతుంటారు ఆ ఋతుపవనాలు వచ్చి సాయంకాలం అయ్యేటప్పటికి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి చీకటిగా అయిపోయి ధూళి పైకి రేగిపోయి గాలి వేసేసి ఇంతంత వర్షపు చినుకులు పడ్డం మొదలయ్యాయి అనుకోండి వర్షం పడుతోంది అండవు బాల్కనీలోకి వచ్చి నిలబడి ఆ భయం నాలకపడింది వానంటాడు మీరు గమ్మత్తు చూడండి వేసంకాలం తర్వాత పెద్ద వర్షం పడింది అనుకోండి మర్నాడు ఆఫీస్లోకి వెళ్ళి అటెండెన్స్లో సంతకం పెట్టగానే మొట్టమొదటి టాపిక్ ఏమిటో తెలుసా అండి ప్రతివాడు కరువు తీరిపోయిన వానండి నిన్న భలే కురిసిందండి వాన అంటాడు ఏమిటో మాట సంతోషం ఆ వర్షం లేకపోతే లోకం నిలబడదు ఆ వర్షాన్ని తెచ్చేటటువంటి మేఘం కారుణ్యంతో ఉండాలి ఎందుకు కురవాలి మేఘం నువ్వు నన్ను పిలిచావా ఎప్పుడైనా రోజు భగవంతుణ్ణి పిలుస్తున్నావు ఆవా హయామి అని ఓ మేఘమా నువ్వు రా అని నన్ను ఎప్పుడన్నా పిలిచావా నేను ఎందుకు వస్తాను మీ ఊరు నేను రాను కోటేశ్వరరావు వస్తే పూర్ణకుంభం పెట్టావు నేను వస్తే పూర్ణకుంభం చూపించావా నేను రానంది అనుకోండి మేఘం ఏమైపోతాం మనం మీరు పిలిచారా పిలవలేదా అని చూడదు వస్తుంది అంతే మేఘం మీరు అడిగారా అడగలేదా అని చూడదు కృషి కృషి చేస్తుంది కురిసేసిన తర్వాత అయ్యో మేఘమా ఇన్ని నీళ్ళు తీసుకొచ్చి కురిసావే అన్నీ మాకు ఇచ్చేసి నువ్వు దూది పింజైపోయి వెళ్ళిపోతున్నావా చాలా థ్యాంక్స్ అని మీరు అడిగినా అడగకపోయినా వెళ్ళిపోతుంది ఇది కారుణ్యం ఇలా నేను చేస్తే నన్ను ఎవరు గుర్తించారు అని దాన్ని చూసుకోదు కురవడమే దాని ప్రయోజనం కురిసి వెళ్ళిపోతుంది రక్షించడమే దాని ప్రయోజనం రక్షించి వెళ్ళిపోతాడు అందుకే శ్రీ మహావిష్ణువు నలుపు రంగులో ఉంటాడు ఆ చల్లతనం ఆ కారుణ్యం మూర్తీభవించినటువంటి రూపం కాబట్టి ఎక్కడ నల్ల మెరుపు నల్లటి మబ్బు ఉంటుందో అక్కడ పచ్చటి మెరుపు ఉంటుంది మెరుపులతో కూడిన మబ్బులు వస్తాయి అందుకే నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారూకన్వీ పీతాభాస్వత్యనూప అమ్మవారు లక్ష్మీదేవి కారుణ్యం వాత్సల్యం ఆ తల్లి మెరుపు తీగలా వస్తుంది రేపటి నుంచి వెంకటనగర్ వెంకటేశ్వర సాంగుళ్ళు ఎలాగో వింటారు కదా శ్రీగుణరత్న కోసం అందులో లక్ష్మీదేవి యొక్క గమ్మత్ ఏమిటో చెప్తాం అందుచేత తల్లి మెరుపు తీగలా వస్తుంది ఆవిడ నిత్యానపాయని అందుకని వాళ్ళిద్దరూ మేఘము మెరుపులో కూడా ఒకరినొకరు విడిచిపెట్టారు అందుకని ఆయన నల్లటి రూపంలో ఉంటాడు నల్లటి రూపంలో వచ్చి ఆయన కురుస్తాడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పండి లయకారకుడు తమో ప్రధానుడని చెప్పినటువంటి శంకరుడు స్థితికారుడే రక్షణ చేస్తున్నాడు స్థితికారుడు సప్తగుణ ప్రధానుడని చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువు నల్లటి రంగులో ఉండి స్థితికారుడే ఇద్దరు చేసేటటువంటిది లోకరక్షణమా కాదా ఇద్దరు చేసేది లోకరక్షణమే అయితే ఇద్దరు చేసేది లోకరక్షణమే అయితే ఇద్దరిగా ఎందుకున్నారండి ఒకటిగా ఉంటే పోలేదా ఇది కదా మన గొడవ అంటే పెద్దలు అన్నారు నీకు ఇది అర్థం అవ్వాలంటే నామాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీకు అర్థమైపోతుందయా అన్నారు మీకు నేను ఇవాళ శివ సంబంధంలోంచి వచ్చి విష్ణు సంబంధంలోకి వెళ్ళాను కాబట్టి నేను ఆ దారిలోనే పెడతాను వామదేవా అని శివుడికి పేరు వాసుదేవా అని శ్రీ మహావిష్ణువుకి పేరు కదండి ఆయన్ని వామదేవుడు అంటాం వామదేవా జనమోహో జ్యేష్ఠా జనమశ్రేష్ట జనమక్క జనమక్కల వికరణ జనమోబలా జనమోబల వికరణ జనమో మనోన్మనా జనమ అని ఓం మఘోరేభ్యోధోరేభ్యో ఘోరఘోరధరిభ్య అని శంకరుణ్ణి పిలుస్తాం ఆయనకి వామదేవుడిని పేరు వామదేవుడంటే ఎవరసలు అంటే లింగపురాణం చెప్పింది ఆయన మంగళాయతనందే దేవం మతి మంగళం ఝాయేత్కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంది కాలమునకు లొంగనటువంటి యువకుడి రూపంలో ఉండి మనం కూడా ఒకనాడు యువకులమే అంటే సభలో ఎవరైనా ఉండొచ్చు కానీ ఇవాళ మనం వార్ధక్యం వైపుకు వెళ్ళిపోతున్నాం కాలమునకు లొంగిపోతున్నాం కానీ శంకరుడు అలా లొంగడు నిత్య యవ్వనంలో ఉంటాడంటే అది రహస్యం నిత్య యవ్వనం అంటే కాలమునకు లొంగనివాడు అని లొంగని వాడై పక్కన భార్యని పెట్టుకుని ఆవిడ వంక చూస్తూ సంతోషంగా ఆవిడ ముఖం చూసి ప్రసన్నుడై లోకమును రక్షించేటటువంటి వాడెవరో ఆయనకి వామదేవుడని పేరు ఆవిడ వంక చూసి నవ్వుతూ ఉండడం ఎందుకండి అంటే వామదేవుడు అంటే భాగమంతా అంతా కూడా శక్తి స్వరూపం ఉంటుంది ఆ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారితో కూడినటువంటి వాడు మాత్రమే లోకాన్ని రక్షిస్తాడు శక్తి లేని వాడు ఎలా రక్షిస్తాడు నాకు ఏదైనా ఉపకారం చేయాలనుకోండి ఉపకారం చేయడానికి దానికి తగిన శక్తివంతుడై ఉండాలి నాకు వెయ్యి రూపాయలు కావాలనుకోండి వెయ్యి రూపాయలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడైతే నాకు ఉపకారం చేయగలడు ఆయన ఆయన కూడా వెయ్యి రూపాయల కోసమే తిరుగుతున్నవాడు అనుకోండి ఓ ఉపకారం చేయగలడు మన ఇద్దరం కలిసి రెండు వేలు ఉండేవాడి దగ్గరికి వెళ్దామని అనగలడు అంతే అంతక తప్ప ఆయన నాకు ఇవ్వలేడు కదా వెయ్యి రూపాయలు ఉన్నవాడు చెయ్యగలడు నేను శక్తితో ఉన్నవాడు మీకు ఉపకారము చేయగలడు అందుకని మంగళాయ మంగళాయతం దేవంజువానంగళం ఝాయేత్ కల్ప తరోర్మూలే ఆ కల్పవృక్షము కింద కూర్చుని అమ్మవారి అనబడేటటువంటి చిచ్చక్తితో క్రీడిస్తూ లోకరక్షణము చేసేటటువంటి వాడెవరో వాడు వామదేవుడు ఇప్పుడు ఎవరయ్యాడు వామదేవనామముతో ఆయన విష్ణువు అవుతున్నాడు వాసుదేవుడు వాసుదేవుడు అంటే ఎవరు అసలు నేను అడగకుండానే మీరు చెప్పేస్తారు శ్రీ మహావిష్ణువు అండి వాసుదేవుడు అంటే ఏమిటి వసు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఆయన ఉండలేదనుకోండి ఇక్కడ ఉన్నటువంటి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇది శివము కాదు శవమని బయటికి దిగేస్తారు అందుకని వాసుదేవుడు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇద్దరు ఏం చేస్తున్నారు ఇద్దరు ఉపకారం చేస్తున్నారు ఇద్దరు రక్షణ చేస్తున్నారు ఈ ఇద్దరూ ఒక్కటే అన్న జ్ఞానం కలగాలంటే పెద్దలు అన్నారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వామదేవా వాసుదేవా అన్న దాంట్లో సు అన్న అక్షరం తీసి పక్కన పెట్టుకోవు అందులో కొత్తగా ఉన్న అక్షరం ఏది సు ఇందులో వామదేవా కొత్తగా ఉన్న అక్షరం ఏది మా తీసి పక్కన పెట్టుకో ఇప్పుడు ఈ సుకి మా పక్కన చేర్చు ఏమైంది సుమ సుమ అంటే ఏమిటి పువ్వు పువ్వు అంటే ఏమిటి మీరు పూజ చేస్తే తెచ్చుకునేది మొట్టమొదట పువ్వులే పూజ చేస్తున్నామంటే ఓ నాలుగు పువ్వులు పెట్టుకున్నాం అంటారు పువ్వులు పెట్టుకుని పూజ చేస్తారు ఆ పువ్వు దేని కిందకి వెళ్ళిపోవాలి శాస్త్రం చెప్పింది బతికున్నంత కాలం పువ్వులతో పూజ చేయడం తప్పని నేను అనను కానీ ఈశ్వరుడు ఆ పువ్వులు అడగలేదు అసలు మీకు ఇంకొక మాట చెప్తే భయపడతారు శాస్త్రంలో పువ్వులు కొయ్యడానికి ఒక మర్యాద ఉంది ఎలా పడితే అలా చెట్టు పువ్వులు కొయ్యడానికి వీల్లేదు చాలా మర్యాద పాటించి పువ్వులు కొయ్యాలి లేకపోతే లేనిపోని ఫలితాలు వస్తాయి అందుకే విభూతితో మొట్టమొదటి అభిషేకం చేస్తారు శివుడికి తద్దోష పరిహారార్థం సరే అందుచేత సుమ అంటే పువ్వు పువ్వులతో శంకరుణ్ణి శ్రీ మహావిష్ణువుని ఇద్దరినీ పూజ చేస్తాం పువ్వు విషయంలోకి వచ్చేటప్పటికి తేడా ఏం లేదు కదండి ఇద్దరికీ పూజ చేస్తాం దళం దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరికి దళాలతో పూజ చేస్తాం ఒకరికి మారేడు దళం ఒకరికి తులసి దళం అయితే మీరు గమ్మత్తు చూడండి ఈ సుమ ఆయన అన్నాడు నేను ఈ పువ్వులు అడగలేదన్నాడు ఇన్ని పువ్వులు పూజ చేయించేసుకున్న తర్వాత శంకరుడు అన్నాడు చాలా పువ్వులు తెచ్చి పూజ చేసావురా అయ్యా కానీ నేను ఇవి అడగలేదయ్యా అన్నాడు మరి ఏం కావాలి నీకంటే అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత సర్వూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషత ధ్యాన పుష్పం జ్ఞానపుష్పం తపఃపుష్పంతు సప్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అని పుష్పార్చన కదా చేస్తాం శివుడికైనా ఇన్ని పువ్వులు పూజ చేస్తే ఆయన అన్నాడు నువ్వు ఈ పూలతో పూజ చేస్తే నేను ఎక్కువ రక్షి సంతోషిస్తానన్నాడు ఏ పువ్వులు అంటే నాకు మొట్టమొదటి పువ్వు ఏది ఇష్టమో తెలుసా అహింస ప్రథమం పుష్పం అహింస అనబడేటటువంటి పువ్వు నాకు చాలా ఇష్టం అన్నాడు అహింస అంటే చాలామంది అనుకుంటారు ఏదో జంతువుల్ని చంపకపోవడం మనుషుల్ని చంపకపోవడం అహింస అనుకుంటారు కాదు చంపడం మాట అలా ఉంచండి అహింస అంటే ఏమిటో తెలుసా అండి ఎదుటి మనస్సు నీ మనస్సు ఏది చేస్తే బాధపడుతుందో ఆ పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండుటా ఇలా ఉండడాన్ని అహింస అంటారు మీరు మాట అంటున్నారు అనుకోండి ఈ మాట నేనంటే నన్ను వేరొకరంటే నేను ఎలా బాధపడతాను కాబట్టి నేను ఈ మాట వారిని అనచ్చా అందుకు అనకూడదు అన్నిటికన్నా నియమం దేనికి చెప్తారో తెలుసా అండి వాక్కుకే అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నూయాత్ సత్యమ ప్రియం ఎంత గొప్ప మాట చూడండి సత్యం బ్రూయాత్ ఎప్పుడు చెప్పినా సత్యమే చెప్పు ప్రియం బ్రూయాత్ అది ఒకవేళ సత్యమే అయ్యుండచ్చు కానీ సత్యమే చెప్తున్నాను కదా అని చెప్పి చాలా కఠినంగా ఎప్పుడు చెప్పకు అది చెప్పేటప్పుడు కూడా చాలా ప్రియంగా మాట్లాడడం నేర్చుకో న్రూయాత్ సత్యమ ప్రియం ఒకవేళది అప్రియం ఇష్టం లేనటువంటి మాట ఆయన అప్పుడు తెలుసుకుంటాడు నీకెందుకు ఇది సత్యం కదా నేను చెప్పేస్తే నేను సత్యం చెప్పిన వాడిని అయిపోతాను అని చెప్పి గబగబా వెళ్ళి ఆయనకు ఆ సత్యం చెప్పకూడదు అంటే నేను ఇటువంటి పవిత్రమైన సభలో ఎందుకు చెప్పాలి అని చెప్పట్లేదు ఎవరో ఒక ఆయనకి గుండె సంబంధమైనటువంటి బలహీనత ఉందనుకోండి వాళ్ళ అబ్బాయి ఏ స్కూటర్ కిందో పడ్డాడు హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి నేను సత్యం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని గబగబా ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అబ్బాయి స్కూటర్ కింద పడిపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లారని నేను ఇవాళ సత్యం చెప్పాను అనుకోడు నబ్ నృయా సత్యం అప్రీయం అప్రియమైన సత్యం చెప్పకపోతే నష్టం ఏమిటి నువ్వు చెప్పకు అది తప్పకపోతే చాలా ప్రియంగా చెప్పు చాలా అందంగా చెప్పు కఠినమైన మాటని కూడా కఠినమైన వాస్తవాన్ని కూడా చాలా ప్రియంగా అవతలవారు తట్టుకునేటట్టుగా తయారు చేసి చెప్పు ఇలా చెప్పడంలో రామచంద్రమూర్తి అగ్రగణ్యుడు అందుకే రామాయణం విని తీరాలి ప్రతి మనిషి అంటారు రాముడు వాక్కునందు నైపుణ్యం ఉన్నవాడు అంత అందంగా మాట్లాడతాడు ఆయన ఆయన తన స్నేహితుణ్ణి చంపేస్తానని చెప్పాల్సి వచ్చింది ఒకసారి వాలిని మాట తప్పాడు లక్ష్మణ వెళ్ళి వాలికి చెప్పు చంపేస్తానని అలా అనలేదైనా చంపేస్తాను అనకూడదా న సంకుచిత పంధాయన గత అని చెప్పమన్నాడు వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదని సుగ్రీవుడికి చెప్పు వెళ్ళి లక్ష్మణ అన్నాడు సుగ్రీవుణ్ణి చంపుతాను అని చెప్పాలి సుగ్రీవుణ్ణి చంపేస్తానన్నానని చెప్పు లక్ష్మణ అనలేదు వాళ్ళ అన్నయ్య వాలి ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గం ఇంకా మూతపడిపోలేదని ఒకసారి చెప్పు సుగ్రీవుడికి వెళ్ళి అన్నాడు అంటే గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోవలసి వస్తుందని ఎంత అందంగా చెప్పాడో చూడండి అంత కోపంలో కూడా అంత ప్రియంగా ఉంటుంది అది తపస్సు అది శారదా కృప అందరికీ సాధన చేత వస్తుంది నేను రా కాదని అన్నాను మీరు ప్రయత్నపూర్వకంగా ఉంటే ఆ మాట తప్పకుండా వస్తుంది మా కోడ ఫోను వినండి ఎప్పుడైనా ఎంత ప్రియంగా ఉంటుందో ఆ మాటలో ఎంత వినయం ఉంటుందో నేను తరచు అంటుంటాను ఎంత వినయం అండి సుబ్బారావారిది దొరగారు అని ఇప్పుడు కూడా అనుకుంటాను కారులో వస్తూ పొద్దున్న అన్నవరం వెడుతున్నావు మా సుబ్బారావారి గురించి తలుచుకుంటూ ఏమి వినయమండి అయింది అని మాట్లాడుకుంటూ వచ్చాం సరే అందుచేత నబ్రూ సత్యమ ప్రియం ఆ వాక్ అంత జాగ్రత్తగా ఉండాలి అందుచేత లేని వాక్కు కూడా అహింసయే నువ్వు ముందు అహింస నేర్చుకో నువ్వు ఆ అహింస నేర్చుకుంటే ప్రతి క్షణము నువ్వు నన్ను పూజ వాడివే వేరొక ప్రాణి బాధపడితే అయ్యో ఎంత బాధపడుతోందో అని మీరు బాధపడగలిగితే మీరు పూజ చేస్తున్నట్టే లెక్క ఎంతసేపు మీరు పూజా మందిరంలో కూర్చోగలరండి మీరు అహింస అలవాటు అయిపోయింది అనుకోండి మీరు ప్రతిక్షణం పూజ చేసేస్తున్నట్టే అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ మందికి ఇంద్రియ నిగ్రహం అంటే ఒక తప్పు అభిప్రాయం ఏమిటంటే ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియ మనకు లౌల్యం ఉంటుంది చూడకూడని దాన్ని చూడు 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 అంటుంది ఒక ఉదాహరణకి తేలికగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను ఒక విషయం చూడకూడదు మనం కానీ దాన్ని చూడు అని మనస్సు అంటుంది మీరు దేనితో చూడాలి కంటితో చూడాలి కంటితో చూడు అంటే మనస్సు చెప్పినప్పుడు ఒకవేళ సన్నివేశం ఎదురుగుండా మీకు కనపడుతోంది అనుకోండి అది నేను చూడను అని కళ్ళు మూసేసుకున్నారనుకోండి ఇప్పుడు అది ఇంద్రియ నిగ్రహమేనా నేను మీకు ఎలాగ సభలో దీన్ని చెప్పాలి అంటే నాకు సుందరకాండే శరణ్యం ఆ హనుమ సీతమ్మ తల్లి గురించి అన్వేషణ చేస్తున్నారు అక్కడ కొన్ని వేల మంది అతి సుందరాంగులైన స్త్రీలు ఉన్నారు రావణుడి యొక్క తల్పం చుట్టూ ఏ స్త్రీ ఒంటి మీద సరిగ్గా బట్టలేదు వాల్మీకి మహర్షి అలా అందరం ఏ స్త్రీ ఒంటి మీద బట్టలేదని లేరు ఏ స్త్రీ ఒంటి మీద బట్ట ఆ స్త్రీ ఒంటి మీద లేదన్నారు ఈ బట్ట ఆవిడ కప్పుకుంది వీళ్ళందరినీ హనుమ చూశారు వీళ్ళెవ్వరాయనికి గుర్తులేరు ఆయన కళ్ళు మూసుకున్నారా ఏడు బాబా ఇలా ఉన్నారు వీళ్ళందరూ నేను చూడకూడదని చెప్పేసి కళ్ళు మూసేసుకున్నారా మూసుకోలేదు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో తెలుసా అండి కంట పడకూడనిది కంట పడినప్పుడు కూడా ఈశ్వరుని యొక్క సృష్టి వైచిత్రిని చూస్తూ తాను వైరాగ్య భావనతో నిలబడిపోవడానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా వ్యాసుడు వ్యాసుడు కొడుకు శుకుడు శుకుడు యవ్వనంలో ఉన్నాడు వ్యాసుడు వృద్ధుడు ముందు శుకుడు పరిగెడుతున్నాడు నాకు పెళ్ళొద్దని వెనక వ్యాసుడు పరిగెత్తుకొస్తున్నాడు ఆగు ఆగు అంటూ అప్సరసలు దిగంబరంగా నీళ్లల్లో స్నానం చేస్తున్నారు వ్యాసుడు వస్తున్నాడు శుకుడు వస్తున్నాడు అన్నారు ఒడ్డునున్నవాళ్ళు శుకుడు బ్రహ్మజ్ఞాని అని గబగబా వీళ్ళు స్నానం చేస్తున్న వాళ్ళు పైకొచ్చి ఒంటి మీద నూలు పోగు లేకుండా శుకుడికి నమస్కారం చేశారు శుకుడు వెళ్ళిపోయాడు వెనక వ్యాసుడు వస్తున్నాడు వీళ్ళు మళ్ళీ స్నానానికి దిగారు వ్యాసుడు వస్తున్నాడు వ్యాసుడు వస్తున్నాడు అన్నారు ఆయన అష్టాదశ పురాణ కర్త వ్యాసుడు వస్తున్నాడు అనేటప్పటికి బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అని బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు ఇప్పుడు వ్యాసుడు ఆగిపోయాడు నా కొడుకు నిండు యవ్వనంలో ఉన్నాడు వాడు వెడుతుంటే మీరు దిగంబరంగా స్నానం చేశారు నేను వృద్ధుడనైపోయాను నా కేశములు తెల్లబడిపోయాయి నేను వస్తుంటే మీరు బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు ఏమిటి తేడా అని అడిగాడు నీ కొడుకుకి వయస్సుతో సంబంధం లేదు ఆయన బ్రహ్మజ్ఞాని ఆయనకంతటా బ్రహ్మము ఉంటుంది అమ్మని చూసుకుని వెళ్ళిపోతుంటాడు రామకృష్ణ పరమహంస ఇన్ని ఉపన్యాసాలు చెప్పి రాత్రి భార్యతో పడుకుంటాడు శారదాదేవితో ఏం చేస్తాడో చూద్దామని శిష్యులు కిటికీలోంచి తొంగి చూశారు చూస్తే పడుకున్నటువంటి శారదాదేవి పాదములకు పసుపుతో కుంకుమతో అక్షతలతో పూజ చేసి నీరాజనం ఇస్తున్నారు రామకృష్ణ పరమహంస ఒక్కొక్కరి భావన అలా ఉంటుంది అంతటా బ్రహ్మమును చూసి రమించిపోతుంటారు ఆ శరీరములకు ఆ ఉపాధులకు వయస్సు ఉండదు అవి ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంతో రమించిపోతుంటాయి అవి ఎటువంటి స్థితిల్లో ఎవరిని చూసినా ఒక సంవత్సరం వయస్సు ఉన్నటువంటి పసిపిల్లవాడు మగపిల్లవాడు పారాడుతుంటాడు అక్కడ పారాడుతుంటే అమ్మ వీధి తలుపు వేసేసి స్నానం చేసొచ్చి ఆ పిల్లవాడి ఎదురుగుండా బట్టలు కట్టుకుంటుంది తన కొడుకే ఏడాది పిల్లవాడు ఆ ఏడాది పిల్లవాడు బట్టలు కట్టుకుంటున్న అమ్మని చూస్తూ లేకపోతే అత్తని చూస్తూ బోసినవ్వు నవ్వుతాడు ఆ బోసి నవ్వు నవ్వితే బ్రహ్మణ్ణి చూస్తారు తప్ప వాడి నవ్వులో ఏ వికారం ఉండదు ఆ శరీరానికి ఒక పదహారు వచ్చాయనుకోండి అమ్మ కూడా అక్కడ బట్ట కట్టుకోదు ఎందుకు కట్టుకోదు అంటే అది పురుష శరీరం అంతే అందుకని ఒక మర్యాద పాటిస్తారు ఎంత తేడా వస్తుందో చూడండి అంత గమ్మత్తు ఉంటుంది కానీ ఇంద్రియ నిగ్రహం అంటే ఎంత గొప్ప మాట వాడారంటే మీ మనస్సు చెలించకుండా ఉండుట దీనికి ఏ అభ్యాసం ఉండాలి చెప్పండి ఇప్పుడు నిరంతర పరిశీలనము చేస్తూ ఉండాలి ఈ శరీరములో ఏమున్నది ఒక బ్లేడు పెట్టి ఇలా కోసి చూస్తే ఇలా విప్పి చూస్తే దీని లోపల ఎర్రటి మాంసం కనపడుతుంది ఇంకా లోపలికిడితే తెల్లటి మేధ తెల్లటి ఎముక కనపడతాయి ఇందులోంచి ఉప్పు రుచితో నెత్తురు కారుతూ ఉంటుంది ఈగలు దోమలు వచ్చి మాంసాన్ని తింటాయి ఒక్కసారి ఊపి రాగిపోతే దీన్ని తీసుకెళ్లి కట్టెల మీద పడుకో పెట్టి అంటించేస్తే లోపల ఉండేటటువంటి నెత్తురు కొత్త 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 ఉడుకుతూ కాలిపోతుంది ఒక ఇరవై నిమిషాల్లో దోషడు బూడిదైపోయి కేవలము ఆ కట్టెలు కదల్చినప్పుడు ఎముకలు కూడా కిందకి జారిపోతాయి జారిపోతే ఏవో చిన్న చిన్న ఎముకలు కొన్ని తీసుకెళ్ళి ఓ పిడతలో వేసి శ్మశానంలో దాస్తాడు కాశీకి తీసుకెళ్ళడానికి తప్ప ఈ శరీరంలో ఏముంటుంది ఇందులో ఊపిరి ఒక్క క్షణం ఆగిపోతే అది శవము ఇందులో ఏ దేని వలన ఇది ఇంత వైభవాన్ని పొందింది దీనిలో ఉన్న శివము అది కదుపుతోంది ఏమి వైభవం ఆ శివాంది ఆ శివము నా తండ్రి నా తల్లి అని మీరు దర్శనం చేసి నమస్కరించడం అలవాటైపోయింది అనుకోండి మీకు ఏ వస్తువు కనపడితే మీకు కష్టం ఏమిటి మీకు అంతటా బ్రహ్మమును చూడగలుగుతారు ఇది పుష్పమింద్రియ నిగ్రహ అప్పుడు మీరు ఇంద్రియ నిగ్రహంతో నేనున్నానండి అని మీరు అనక్కర్లేదు ఇంద్రియ నిగ్రహం మీకు అలవాటైపోతుంది మనస్సు కదలనటువంటి స్టాటిక్ స్థితిలోకి వచ్చేస్తుంది దానికి చలనం ఉండదు ఇదే అంటాడు భగవద్గీతలో స్వామి తుల్య నిందా స్తుర్మౌ నీ సంతుష్టో ఎనకేన చిత్ అనికేతా స్థిరమతి హీభక్తిమాన్ మే ప్రియో నరహ నాకెవరిష్టమో తెలుసా తుల్య నిందా స్తుర్మౌ నీ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా పొగుడుతుంటారు చాలా సంతోషించినట్టు ఉంటాడు ఏమి బాధపాడు ఏమీ సంతోషించడు స్వామి ఇవన్నీ నీవయా నీది వైభవం నాదా నాది కాదంటాడు నువ్వు లోపల ఉండి చెప్పించబట్టి కదా నువ్వు లోపల ఉండి నాకు ఈ ఐశ్వర్యం ఇవ్వబట్టి కదా ఇవన్నీ నీవి స్వామి అంటాడు అందుకని ఆయన ఏమీ పొంగిపోడు ఆయన్ని మీరు వెళ్ళి నిందించారు ఆకాశం మీద ఉమ్మేశారు నీ మొహం మీద పడుతుంది ఆయన దాన్ని పుచ్చుకోలేదు ఏమవుతుంది ఎవరిచ్చాడో అడిగే పెడుతుంది అందుకని తుల్య నిందా స్థుతిర్మో నీ సంతుష్టో ఎనకే నచిత్ ఆయన ఎప్పుడూ తృప్తే నాకు లేనిదేమిటి అంటుంటాడు అలా ఎవడున్నాడో వాడంటే నాకు ఇష్టం రా అన్నాడు పరమాత్మ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సరే ఇప్పుడు నేను ఆ అష్ట అందులో ఉండేటటువంటి ప్రతి పువ్వు పూజ గురించి వ్యాఖ్యానం చేశాను అనుకోండి ఈ సభలు వారం రోజులు ఎన్నో అలా పెట్టవలసి వస్తుంది అందుకని నేను చాలు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ అక్కడ ఆపేస్తాను అలా మీరు ఎనిమిది పుష్పాలతో పూజ చేయడం అలవాటైతే పుష్పార్చన చేశాక మీరు ఏం చేస్తారు ధూపం చూపిస్తారు ఎందుకండి అగరధూపం చూపించడం అగరధూపం చూపించడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది మనకి లోకవాసన శాస్త్రవాసన అని రెండు ప్రమాదకరమైన వాసనలు ఉంటాయి ఇవి రెండు లాగుతుంటాయి మూడో వాసన కూడా ఉంది కానీ ప్రమాదకరమైనవి చాలా ప్రమాదం ఈ రెండు ఒక్కొక్కరు చూడండి అలా చదువుతూనే ఉంటారు పుస్తకాలు మీరు ఎంత కాలము చదివినా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఉయ్యాలలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు వాడు ఉయ్యాల ఎక్కాడు ఉయ్యాల కదలట లేదా కదులుతోంది ఉయ్యాల ఎక్కి నిన్న పొద్దున్నే ఎక్కానండి ఉయ్యాల అనకాపల్లి వచ్చిందా అన్నాడు అనుకోండి ఎక్కడికి రాదు అక్కడే ఉంటాడు కదలట లేదా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు ఇట్టించటూ అట్నించటటు ఊగుతూనే ఉన్నాడు కానీ అక్కడే ఉంటాడు పుస్తక పఠనం కూడా ఒక స్థాయి దాటిపోయిన తరువాత అంతే ప్రమాదకరం మీరు ఇంకా అదే పనిగా పెట్టుకున్నారంటే ఇంకా పుస్తకాలు చదువుకోవడమే తయారవుతుంది ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ధ్యానం అలవాటు చేసేసుకోవాలి ధ్యానము చెయ్యడం మొదలెడితే అందులో మీలో మీరు రమించిపోతూ ఆనందాన్ని పొందడం ప్రారంభమవుతుంది అందుచేత ఈ వాసన మీరు కాదంటే పోయేది కాదు ఆ పుస్తకం చదువుదాం ఈ పుస్తకం చదువుదాం అనిపిస్తుంది అందుకని నాకు ఈ లోకవాసన శాస్త్రవాసన లోకం అంటే ఎప్పుడు దీని తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి కొంత కొంతమందిని నేను చూస్తూ ఉంటాను సమాజంలో దే వా దే విష్ టు బి బిజీ దే లైక్ టు బి బిజీ కొంతమందికి ఎవర్షన్ ఉంటుంది ఎందుకంటే నాకు ఈ జనవంతనం అంటారు మొన్న నొప్పటి రోజున నేను ఒక గృహప్రవేశం చేశాను చేస్తే దానికి కృష్ణావధానలు గారని ఒక మహానుభావుడు ఒక ఆయన వచ్చారు యానాన్ని నుంచి ఆయన అన్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను వారు అన్నమాటకి వారు సభలో చెప్పలేదు అనుకుంటున్నాను ఈ మాట బహుశా మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు నాతో వారు ఒక మాట అన్నారు కోటేశ్వరరావు గారు కృష్ణావధానుల దగ్గరికి జనం ఎక్కువగా రాకుండా ఉండడానికి నేను నాకు కనపడి నేను వాళ్ళకి కనపడకుండా నాకు అక్కడికి ఇక్కడికి తిరగడం మీద పెద్ద ఆసక్తి ఉండదండి ఆ దేవతార్చన చేసుకుని ఆ రామాయణం చదువుకుని ఆ పుస్తకాలు చదువుకుని ఈశ్వరుడు ఎందు ధ్యానం చేయడంలో ఏమిటో నాకు అనురక్తి ఎక్కువ కోటేశ్వరరావు గారు అన్నారు ఎంత గొప్ప మాట చూడండి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను మనకి అప్పై దీక్షితులు గారిని ఒక మహాపురుషుడు ఆ అప్పై దీక్షితులు గారు శిష్యుల్ని పిలిచి ఒక మాట అన్నారు నేను లేచి ఉన్నంతసేపు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాను అసలు నిజంగా నాకు భక్తి కుదిరిందో లేదో తెలియాలంటే ఎప్పుడు తెలియాలి నిద్రపోతున్నప్పుడు నా మనస్సు ఏం చేస్తోంది ఇది నేను కనిపెట్టలేను కదా అందుకుని ఒక పని చేయండి ఒక రెండు గంటల సేపు పిచ్చెక్కే మందు ఉంది మన ఇంట్లో అది తెచ్చి నాకు నేను తాగేస్తాను రెండు గంటలు నాకు పిచ్చెక్కుతుంది కాబట్టి నన్ను గదిలో పెట్టి తలుపు లేచేయండి పిచ్చి వచ్చిన వాడు లోపల దాచుకోడు ఏ ఆలోచన వస్తే అది మాట్లాడడం మొదలెడతాడు ఈ రెండు గంటలు నేను ఏ మాట్లాడకూడని మాట మాట్లాడినా గురువుగారు మాట్లాడారు మళ్ళీ చెప్తే బాగుండదని ఆలోచించకండి ఇది నా ఆజ్ఞ రాయండి రాసి నాకు పట్టుకొచ్చి చూపించండి నేనేం మాట్లాడాను అప్పుడు నేను ఏం మాట్లాడానన్న దాన్ని బట్టి నిజంగా నాకు భక్తుందో లేదో నేను చూసుకుంటానన్నారు అని పిచ్చి ఎక్కే మందు తాగేశారు రెండు గంటలు ఏదేదేదేదో మాట్లాడేశారు మళ్ళీ ఆ పిచ్చి విరిగిపోవడానికి రెండు గంటల తర్వాత మంది ఇచ్చారు ఆయనకి పిచ్చి విరిగిపోయింది స్థిమితపడి కూర్చున్నారు ఏమి రాసి ఏం రా రెండు గంటలు అన్నారు అంటే శిష్యులు తీసుకొచ్చి చూపించారు దాన్ని ఏమంటారో తెలుసా అండి ఉన్మత్త స్తవము అంటారు అంటే ఎక్కినప్పుడు చేసిన స్తవం మీ నాకు తెలిసి ఇప్పటిదాకా భగవంతుడి గురించి అలా మాట్లాడింది లేదు స్తవం అప్పుడు మాట్లాడారు అప్పై దీక్షితులు పిచ్చెక్కిన తర్వాత అంటే ఆయన మనస్సు ఎంతగా భగవంతుడి ఎందు రమించిపోయిందో ఆలోచించండి అలా రమించిపోయినవాడు ఏకాంతాన్ని కోరుకుంటాడు అంతేకాని ఎప్పుడు జనంలో తిరుగుదాం జనంలో తిరుగుదామని కోరుకోడు కొంతకాలం మీ ఏకాంతం ఉండాలి అందుకే మహారాజులు కూడా రాజ్యం వదిలి వనప్రస్థానికి వెళ్ళిపోయేవారు అరణ్యానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ప్రశాంతత ఎక్కడికి వెళ్ళి అండి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉంటుందా తప్ప మాట అనకూడదు మీరు ప్రశాంతత ఇక్కడ ఉండి అలవరచుకుంటానంటే మీకు ఎలా అలవాటు పడుతుంది మీకు అలవాటు లేని ప్రశాంతత వస్తుందా రమ్మంటే రాదు దానికి కావలసిన వాతావరణంలోకి వెళ్ళాలి ముందు శరీరాన్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్తే అది కొంతవరకు కూర్చుంటుంది అందుచేత అటువంటి స్థితిని పొందడం కోసమని ఆ ధ్యానం వైపుకు వెళ్ళడానికి ప్రతిబంధకమైనటువంటి లోకవాసన శాస్త్రవాసన దూరం చెయ్యడమే ఈ అగరవత్తుని కాల్చి సాంబ్రాణి కింద చూపిస్తారు సువాసన కింద స్వామికి చందనాన్ని అనులేపనం చేస్తారు గంధం తీసి పైకి రెండు ప్రయోజనాలు పూజామందిరం అంతా మధుర మధురమైనటువంటి వాసన వస్తుంది రెండు చందనం చల్లతనాన్ని ఇస్తుంది చందనం స్వామికి రాసిన చందన జలంతో అంటే గంధం కలిపిన నీటితో శంకరుడికి అభిషేకం చేస్తే వంశం నిలబడుతుంది కొడుకులు వృద్ధిలోకి వస్తారు వంశం ఆగిపోవడం మనవడు పుట్టకపోవడం నాకు మనవళ్ళే పుట్టలేదండి అని ఏడవడం ఉండదు వంశం పెరుగుతుంది అందుకని శివుడికి చందన జలంతో అభిషేకం చేయాలి అసలు ఒక నియమం ఉంది శివాభిషేకం చేసేటప్పుడు స్వామి కంచి పీఠాధిపతులు వ్యాఖ్యానం చేశారు చందన జలాభిషేకంతో పూర్తయిపోవాలి గంధం కలిపిన నీటితో తప్ప వేరొక నీటితో అభిషేకాన్ని పూర్తి చెయ్యడానికి వీలు లేదు చిట్ట చివర చందనాభిషేకమే చెయ్యాలి గంధం కలిపిన నీటితో చేసి శుద్ధ జలంతో చేసేసి అభిషేకాన్ని పూర్తి చేసేయాలి అందుచేత చందనాన్ని అగరుని దేనికి చూపిస్తారు అంటే శాస్త్రవాసన లోకవాసన దూరం చేయడానికి ఇలా మీరు పూజ చేయడం ప్రారంభించి చిట్ట చివరకెళ్ళేటప్పటికే మంత్రపుష్పం చెప్తారు ఇప్పటి వరకు మీరు పూజ ఎలా చేశారు ద్వైతంతో మొదలు అక్కడ మా ఇంట్లో భగవంతుడు ఉన్నాడు ఇక్కడ నేనున్నాను అది పూజా మందిరం అదిగోనండి ఓ పెద్ద సింహాసనం అందులో ఎవరో దేవుడు ఉన్నాడు నేనున్నాను ద్వైతం ఆయన దేవుడు కాబట్టి ఆయన గొప్పవాడు నేనే ఉంది చాలా అల్పుణ్ణి విశిష్టాద్వైతం పూజంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమంటున్నారు ఎవరు గొప్పని చెప్పాలి ఈశ్వరుడు గొప్పని చెప్పాలి అక్కడ ఒక రహస్యం చెప్తున్నారు నాణ్య పంధాయ నాయ విద్యతే ఇది తప్ప ఇంకో మార్గం లేదంటున్నారు మంత్రపుష్పం ఇప్పుడు పువ్వు అచ్చతో పట్టుకుని లేచి నిలబడుతున్నారు కూర్చోవట్లేదు లేచి నిలబడి చేత్తో పట్టుకుని ఎక్కడున్నాడు భగవంతుడు ఇప్పుడు అద్వైతంలోకి వెళ్ళిపోతున్నారు ఎలా వెళ్ళిపోతున్నారు ఆ పువ్వు పట్టుకుని చెప్తున్నారు నీవారీ అక్కడ లేడు భగవానుడు ఎక్కడున్నాడు వడ్డుగింజ పెట్టి గీరితే మొన ఎలా గీరుకుంటుందో అంత చిన్నది ఇక్కడే ప్రకాశిస్తోంది తస్య మధ్య ఆ మధ్యలో ఒక వత్ని అగ్నిస్వరూపం ప్రకాశిస్తోంది ఇది ఎంత చిన్న బిందువంటే అంటే ఈ అగ్నిహోత్రం ఎంత వెలుగుతోందంటే ఇది ఎప్పుడు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారిన్ హీట్ శరీరం ఉండేట్టుగా వేడి చేస్తుంది లోపల తిన్నదాన్ని పటనం చేస్తోంది లోపల ఒక హీటర్ కింద ఉంది ఈ జ్యోతి ఉన్నదే ఈ జ్యోతి నానాద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాది చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జ్ఞానామితి తవేవ భాతి మనుభా సమస్తం జగత్ ఒక బోర్లించిన కుండకి తొమ్మిది కన్నాలు పెట్టి దీపం పెడితే తొమ్మిది కన్నాల్లోంచి ఫోకస్ వచ్చినట్టు ఈ ఇంద్రియములన్నింటిలోంచి ఇక్కడ ఉన్న జ్యోతి యొక్క వెలుతురు కొడుతోంది ఆ వెలుతురు పడి కన్ను తెలుసుకుంటోంది చూసి చెవు వినగలుగుతోంది ముక్కు వాసన చెప్తోంది ఇవన్నీ ఈ జ్యోతి వల్ల ఈ జ్యోతి ఆరిపోయింది ఇవన్నీ ఉన్నాయి ఏవి పంచయం ఇక్కడ ఉన్న జ్యోతి ఏదో స బ్రహ్మ హరిశేంద్ర పరమ స్వరాట్ ఇప్పుడు దాన్ని బ్రహ్మను విష్ణువు అను శివుడను ఏ పేరు పెట్టి పిలువు దానికి పేరే లేదు అందుకే నపంసక నామాలు వస్తాయి ఇది గమ్మత్తు లేకపోతే లలితా సహస్రనామం చెప్తే అమ్మవారి పేర్లు ఉండాలి మళ్ళీ అందులో గోమాత గుహజన్మూహు గురుమూర్తి పురుషనామాలు ఎలా వస్తాయండి మగారి పేర్లు ఎలా చెప్తారు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్త్రీనామాలు వస్తాయి స్త్రీనామం కాదు పురుషనామం కాదు నామాలు ఉన్నాయి పరంజ్యోతి నామం నా పుంసక నామం ఎలా చెప్తున్నారు అంటే అసలు ఈశ్వరుడికి రూపము లేదు ఆయన జ్యోతి రూపుడై ఉన్నాడు భాష వెలుతురు ఏ కో దేవ సర్వభూతాంతరాత్మ సాక్షి చేతో కేవలం నిర్గుణశ్చ ఆయనకి ఏ సంబంధం లేదు ఇక్కడ జ్యోతి అయి ప్రకాశిస్తున్నాడు మీరు అక్కడ దీపం పెట్టి రామాయణం చదువుకున్నారు అనుకోండి దీపానికి పుణ్యం లేదు పాపం లేదు అది సాక్షి అక్కడ మీరు రామ అక్కడ దీపం పెట్టి అక్కడ బెల్లం ముక్క పెట్టి వచ్చినటువంటి చీమలు చంపుతున్నారు అనుకోండి దీపానికి ఏం సంబంధం లేదు దుర్మార్గు కూడా నా వెలుతురులో చీమలు చంపుతావా అని దీపం ఆరదు పాపము చేసినా పుణ్యము చేసినా దీపము ఎలా సాక్షో ఆత్మ అలా సాక్షి ఈ సాక్షి అయిన ఆత్మలోకి మీరు అనుప్రవేశం చేస్తే నేను జ్యోతి స్వరూపుడను అని మీరు తెలుసుకున్నారనుకోండి అంతే అదే అరుణాచలము అదే అగ్ని జ్ఞానాగ్ని ఈ జ్ఞానాగ్ని కలిగింది అండి ఇప్పుడు మీరు చేసినటువంటి సుమ పువ్వులతో చేసిన పూజ ఫలించింది ఇప్పుడు వామదేవుడా వాసుదేవుడా ఈ సు ఈ మా కలిసి శివుడు కేశవుడు లేవు స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర స్వక్షర పరమస్వరాట్ ఉన్నదొక్కటే పదార్థము ఏకో దేవడొక్కడే ఉన్నాడు స్త్రీ పురుష పుంసక మూర్తియును కాక తిరియక్కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద ప్రకాశి కాక వెనుక నన్నియు విభుతలంతు ఇప్పుడు మీకెందుకు బెంగా ఆయని కాసేపు బాబాగారిగా కూర్చున్నాడు ఓ నమస్కారం ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామిగా కూర్చుని కాలజ్ఞానం చెప్పాడు ఓ నమస్కారం ఆయనే రేపు పొద్దున వెంకటేశ్వర సాంగ్ గుడిలో కనపడతాడు ఓ నమస్కారం ఆయనే మా ఇంటి సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు ఓ నమస్కారం ఏమిటి బాధ మా అబ్బాయి కుర్తాలాల్చి వేసుకున్నాడు భోగి పండగనాడు కౌగులించుకుంటాను ఎంత బాగుందిరా నీకు కుర్తా లాల్చి అని సంక్రాంతి నాడు ప్యాంటు షర్టు ఇన్ చేశాడు ఒరే చాలా బాగుంది రోయ్ అని కౌలించుకుంటాను వాడే కనుమ పండగ నాడు పంచు కట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు ఒరే ఎంత బాగా కట్టుకున్నావురా పంచే నాకన్నా బాగా కట్టావు అని కౌలించుకుంటాను పైన ఉన్నటువంటి ఆడంబరం చూసారా లోపల కట్టబడిన మీ కొడుకుని చూసారా కొడుకుని చూసుకుంటారు ఏ రూపంలో వాడు ఉంటే మీకెందుకు రూపమా ప్రధానం లోపల ఉన్న వస్తువా ప్రధానం ట్యూబ్లైట్ వెలిగిన ఫ్యాను తిరిగిన మైకు మాట్లాడినా అన్నిటి లోపల ఉన్నది విద్యుత్ శక్తి ఆ విద్యుత్ శక్తి నీ కంటికి కనపట్టం లేదు దాని ప్రయోజనాన్ని లైట్గా వెలుతురుగా అనుభవిస్తున్నావు మైకుగా పెద్దధని అనుభవిస్తున్నావు ఫ్యానుగా గాలిని పొందుతున్నావు మూడు రకముల ప్రయోజనములనిచ్చిన వస్తువు ఒకటే ఒక విద్యుత్ శక్తి ఆ విద్యుత్ శక్తి నీ కంటికి కనపట్టం లేదు ఆ విద్యుత్ శక్తి ఇన్ని రూపములలో నీకు సుఖాన్ని ఇస్తే పొందగలిగిన వాడివి ఈశ్వరుడు ఎన్ని రూపములలో కనబడ్డావు ఒకటని అంగీకరించడానికి నీకేమిటి బాధ అందుకని ఉన్నది ఒక్కటే పదార్థము ఇది వామదేవ వాసుదేవ అందుకని శివ కేశవ అని రెండుగా కనబడి మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీ విఫలనయ్యన మూడుగా కనపడి మూడుతో మొదలు పెట్టి మూడు కాదు నిజము ఒక్కటేననేటటువంటి స్థితికి దిగి అంతటా ఉన్నది ఒకే పదార్థమని అంతర్భహిష్ తత్సర్వం వ్యాప్య నారాజన స్థిత అనగలగాలి లోపల బయట దృశ్యతే సృయతేపివా నా కన్ను ఎన్నిటిని చూస్తుందో నా చెవు ఎన్నిటిని వింటుందో అన్నీ నారాయణుడే ఇంకొకటి లేదు ఇప్పుడు చెప్పండి మీకు కన్ను పందిని చూస్తోంది నారాయణుడు కాదని మీరు అనగలరా సాయిబాబా గారిని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని బ్రహ్మమండం ఏంటండి పంది బ్రహ్మము అంతే కుక్క బ్రహ్మము చీమ బ్రహ్మము ఇది బ్రహ్మము ఇది బ్రహ్మము అంతా బ్రహ్మం సర్వం బ్రహ్మమయం జగత్ ఇప్పుడు మీకు ఎందుకడ్డు వస్తుంది అడ్డైతే మరి ఎందుకు చెప్తున్నారు స్థిత లోపల బయట అంతటా బ్రహ్మమే ఉన్నది మరి ఇలా ఎందుకు కనబడుతోంది అంతటా బంగారం ఉండి ఉంగరాలుగా కనబడుతోంది నగలుగా కనబడుతోంది చెవులకు పెట్టుకునేదిగా కనబడుతోంది ముక్కుకు పెట్టుకునేదిగా కనబడుతోంది కాళ్ళకు పెట్టే కంకణాలుగా కనబడుతోంది నామముతో రూపముతో తాదాత్మ్యత చెంది ఒకే బంగారము అనేక వస్తువులుగా కనపడినా మీరు పెట్టుకుని సంతోషపడిపోయినట్టుగా ఒకే బ్రహ్మము ఇన్ని రూపములలో ఉంటే చూచి నమస్కరించడానికి మీకు భేదం ఎందుకు కనబడాలి కనబడకూడదు ఈ జ్ఞానము వైపుకి వెళ్ళాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి అది పెద్ద తెర ఈ తెర అందరికీ తీయర్రా బాయి ఈ తెర తీయరు కాబట్టి శివకేశవులు ఈ తెర తీసేశారు అనుకోండి వామదేవ వాసుదేవ అని లేవు ఉన్నది ఒకటే పదార్థము ఎవరు శివకేశవులు అందరూ హరిహరమూర్తి అంటారు అది కరెక్ట్ టర్మ్ ఇప్పుడు హరియా హరుడా హరి కాదు హరుడు కాదు రెండు కలిపి ఒకటి ఇది తిక్కన గారికి దర్శనం అయింది సరే అందుచేత ఇంకెంతకన్నా మాట్లాడితే వేరొక సభ కూడా వెళ్ళవలసింది నేను అందుచేత ఇది చాలా గొప్ప విషయం అందుచేత అటువంటి పేరున్నటువంటి ఒక పుస్తకాన్నే నేను ఇవాళ ఒక విషయం కింద తీసుకుని కొద్దిసేపు మీకు మనవి చేశాను మీకు తెలియని విషయాలని కాదు మీ అందరూ అనుభవించినటువంటి విషయాలు మీ అందరూ ప్రతిరోజు శివకేశవ అభేదంగా లోకాన్నంతటిని దర్శనం చేస్తున్నటువంటి మహానుభావులు ఒక చెట్టు కిందకి పెద్ద పులి సింహము ఏనుగు మొదలైనవన్నీ వచ్చి కూర్చుంటే ఒక కోతి వచ్చి వీటికి చెట్టు ఎక్కడని రాదు నాకు ఒక్కదానికే చెట్టు ఎక్కడం వచ్చని చెట్టు మీద కూర్చుని కిచకిచలాడిందిట చెట్టు ఎక్కడ రానివి కింద కూర్చున్నాయని కిందకి దిగితే తెలుస్తుంది అవి ఎటువంటివో అలా మీ అందరూ ఏమీ తెలియని వాళ్ళల్లా పెద్ద పులులు సింహాలు కింద కూర్చుంటే చెట్టు ఎక్కడం వచ్చి కిచకిచలాడిన కోతి లాంటి నేను పైకెక్కి కూర్చుని మాట్లాడాను తప్ప మీకు తెలియదనే మీ అందరికీ తెలుసు కానీ మీ వినయం అటువంటిది కూర్చుంటారు కూర్చుంటారేమీ తెలియనట్టు అందుచేత ఏదైనా ఒక ఆంగ్ల సంవత్సరంలో ఒక కొత్త రోజు ప్రారంభమైనటువంటి పరమ పవిత్రమైన సమయంలో అసుర సంధ్య వేళలో భగవంతుని యొక్క శివకేశవ అభేధ తత్వమైన పరబ్రహ్మస్వరూపమును గురించి నాలుగు మాటలు చెప్పుకోగలిగిన అదృష్టాన్ని నాకు కటాక్షించినటువంటి ఈ ఆలయ పాలక మండలి వారికి ప్రత్యేకించి మా కొవ్వాడ సుబ్బారావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్వృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताज कांताज कामिताध प्रदाजिने श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगलम करचरण कृतम वा कर्म वाक्का जम वा श्रवण नयन जम वा मान संवापराधम विहितम विहितम वा सर्वमे तक्षम स्वा शिव शिव श्री उमा महेश्वर पद स्वस्ति